బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీగా నిధులు మంజూరు చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ 46వ డివిజన్లో 40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. బీజేపీ నాయకులకు కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పడం చేత కాదని ఎద్దేవా చేశారు. గాంధీనగర్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అప్పుడు పాతది మార్చమని అడిగారు. కానీ కంప్లీట్ చేసి ఈరోజు కాలనీలో మంచి రోడ్లతో కాలనీ వాసులు ఉన్న కోరికలు తెచ్చి ఈరోజు కాలనీకి రావడం జరిగింది. చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు ఇస్తున్న ఆదేశాలు అది పట్టణ ప్రగతి ద్వారా కాలనీలన్నీ కూడా బాగా చేయాలనే ప్రయత్నాలు మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున నిధులను స్పెండ్ చేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో పట్టణ ప్రగతి ద్వారా నిధులు ఇవ్వడం ఒకటైతే మేజర్గా అవసరాలు డ్రింకింగ్ వాటర్ లాంటి వాటికి మన మహేష్ నియోజకవర్గంలోనే దాదాపు 210 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోతాయి. ఆల్టర్నేటివ్ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఎమ్మెల్యే వాటర్ ఇవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు మీర్పేటలో కానీ బడంపేటలో కానీ పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తొందరలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందించడం జరుగుతుంది. ఒక సోదరి మని మాట్లాడుతూ ఒక మాట అంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏంటి అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఈ విధంగా ఉన్నాయని తనే చెప్తున్న సందర్భంలో